Namaste, welcome to our channel. I am Padmini, Prasamantha Patu, social activist. Krishna Kumari Arunaru, Hachadam. Namaskar Vandi. Namaste. Harsha Sai, Amsalo, Baditra Leverai Tonda, Avada Firia the Miraku, Shaker Bashani Polisil arrest chase in a 20, Vinam. And Etakelak arrest chase in the Kate, fake Abhyoga Levaitun, Kavalan. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఒక యాక్టివిస్ట్గా తయారవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం ఆడవాళ్ల వైపు ఉన్నా కూడా తన సపోర్ట్ మగవాళ్ళ మీదే మగవాళ్ళకే ఉంటుంది అని చెప్పడం ఒక యాంగిల్ కానీ ఫేక్ ఆధారాలు ఏదో ఒక రకంగా క్రియేట్ చేసేయటం అనేది డెఫినెట్గా చట్ట విరుద్ధమే ఎట్టకేలకు అరెస్ట్ అవ్వటం జరిగింది ఈ అంశాన్ని ఎలా చూస్తారు మేడం ఇది ఎవరైనా సరే శేఖర్ భాషలాగా చాలా తర్కబద్ధంగా మాట్లాడుతున్నాను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని మాట్లాడాలి అనుకుని ఒక ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ ద్వారా పాపులర్ అవ్వాలని ఆ ప్రాక్టీస్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి మట్టుకు ఇది చాలా కనువిప్పు లాంటి వ్యవహారం డెఫినెట్ ఇప్పుడు రకరకాల అవతారాలు ఎత్తొచ్చు దొంగ బాబాల అవతారం ఎత్తొచ్చు మంత్రాలు తంత్రాలు వచ్చు చేతబడులు వచ్చు అనే అవతారాలు ఎత్తొచ్చు కానీ ఒక యాక్టివిస్ట్ అవతారం ఎత్తటం అంత ఈజీ కాదు యాక్టివిస్టులు ఊరికి ఎవరండి నన్ను చాలామంది సోషల్ యాక్టివిస్ట్ అని మాట్లాడతారు నాకు కొంచెం భయం వేస్తుంది ఆ మాట అనిపించుకోవాలని ఎందుకంటే అది చాలా పెద్ద బాధ్యత సోషల్ యాక్టివిస్ట్ అనేది మనం న్యాయం పక్కన నిలబడాలి బాధితుల పక్షాన్ని నిలబడాలి అవసరమైతే మన జేబులో డబ్బులు ఖర్చు పెట్టగలిగి ఉండాలి వాళ్ళ కన్నీళ్లు తుడవాలి అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి వాళ్ళ షూస్లో మన కాళ్ళు పెట్టాలి వాళ్ళ చెప్పుల్లో మన కాళ్ళు పెట్టాలి వాళ్ళ బాధని మన బాధగా అనుభవించాలి అంటే ఒక సింపతి చూపించడం కాదు ఒక ఎంపతి చూపించాలి అర్థమైందిగా రైట్ ఒక ఎంపతి చూపించాలి వాళ్ళ బాధను నీ బాధగా స్వీకరించాలి అప్పుడు వాళ్ళ బాధ ఏంటో నీకు అర్థమవుతుంది వాళ్ళ హృదయం నీకు అర్థమవుతుంది వాళ్ళ మనసు పడే వేదన కష్టం నష్టం అన్నీ అర్థమవుతాయి అవసరమైతే వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆమెకి బాసటగా లేకపోతే వాళ్ళని కూడా ఆ కుటుంబాన్ని కూడా సిద్ధం చేయాలి ఇది ఒక యాక్టివిస్టులు చేసే పని ఇది అంత ఆషామాషి కాదు యాక్టివిస్ట్ అంటే ఇంత కష్టపడాలి ఇంత కష్టపడాలి అంటే మనకి ఎంత ఓర్పు ఉండాలి ఎంత సహనం ఉండాలి ఎంత సమయాన్ని వెచ్చించగలగాలి వాళ్ళ కోసం ఎంత సబ్జెక్ట్ తెలిసి ఉండాలి ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ 100% తెలియాలి దీనివల్ల మీకు వచ్చేటటువంటి ఉపయోగం ఏంటి అవుట్ ఆఫ్ ప్యాషనే చేస్తారా లేకపోతే అవుట్ ఆఫ్ ప్యాషన్గా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అది ఒక జీవనోపాధిగా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఉపాధిని కల్పిస్తుందా అంటే ఉపాధిని కల్పిస్తుందా అంటే ఇప్పుడు నేను కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళ ఇంటి విషయాలు కూడా నేను మాట్లాడుతూ ఉంటాను అంటే నేను బయట ఎక్కడ ఓపెన్గా ఎవరి విషయాలు చెప్పకూడదు కౌన్సిలింగ్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్ చేసినప్పుడు నాకు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బు ఆఫర్ చేస్తారు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోను అసలు ఏ విధానానికి ఏ కేసులోనూ నేను డబ్బులు తీసుకోను కానీ నాకు పెద్ద నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ ఏంటి అంటే ఇంతకుముందు కూడా మీరు నన్ను ఒకసారి అడిగినట్టున్నారు ఆ నెట్వర్క్ ఏంటి అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక పేద అమ్మాయికి తండ్రి చనిపోతే ల్యాప్టాప్ కావాల్సి వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలో అనివార్యం ఇప్పిస్తారా ఇప్పించాను నాకు నట్టి కుమార్ గారు అని తెలుసు ఆయనకేమి నేను కౌన్సిలింగ్ చేయలేదు కానీ ఆయన అడిగాను నేను సార్ ఇట్లా ఉంది పరిస్థితి మీ ఇంట్లో వాడేసిన ల్యాప్టాప్ ఒకటి ఇవ్వండి అంటే లేదండి మా యొక్క ఖరీదైన ల్యాప్టాప్లు అవి పాడైతే కనుక వాళ్ళు బాగు చేయించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది నేను వాళ్ళకి కొత్త ల్యాప్టాప్ కొనిస్తాను అని చెప్పి ల్యాప్టాప్ కొనిచ్చారు కొంతమంది నేను చెప్తే ఫీజులు కట్టేవాళ్ళు ఉన్నారు అలా చేస్తారు నేను తీసుకోను నేను తీసుకోను మరి మీ సర్వైవల్ నా సర్వైవల్ నాకుంది దీని మీద ఏమి ఆధారం కాదు యు ఆర్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ యా మన పీవీడబ్ల్యూ సంధి గారు ఉన్నారు ఆవిడ సర్వైవల్ ఆవిడకు ఉంది యా ఆవిడ ఒక ప్రెస్ నిర్వహిస్తూ ఉంటారు ఇదివరకు వాళ్ళ హస్బెండ్ నిర్వహించే వాళ్ళు ఇప్పుడు ఆవిడ నిర్వహించుకుంటున్నారు ఆవిడ సర్వైవల్ ఆవిడకు ఉంది మా సజయ అని ఉన్నారు ఆవిడ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగులోంచి ఇంగ్లీష్లోకి ఆవిడ బుక్స్ ట్రాన్స్లేట్ చేస్తారు దాని ప్రకారంగా డబ్బులు వస్తాయి ఆవిడకి ఆవిడ ఆర్టికల్స్ రాస్తారు ఆ సందర్భంగా ఆవిడకి డబ్బులు వస్తాయి ఆవిడని ఎవరైనా పిలుస్తారు ఏదైనా మీటింగుల్లో మాట్లాడమని అవేర్నెస్ ప్రోగ్రాముల్లో వాటిల్లో ఆవిడకి డబ్బులు ఇస్తారు వాళ్ళు
అంటే మోటివేషన్ మోటివేషనల్ కాదు, అది నేను ఎట్లా అనేది నేను చెప్పలేను, కానీ ఎంత కొంత డబ్బు, పెద్ద పెద్ద మీటింగ్ నేషనల్ సెమినార్స్ అవి జరుగుతుంటాయి, జరిగినప్పుడు పిలిచినప్పుడు ఇస్తారు. అలా ఆవిడ సర్వైవల్ ఆవిడకు ఉంది, దేవి ఉన్నారు. ఆవిడైతే అసలు భారతదేశం మొత్తంలో కూడా గవర్నమెంట్ ప్రోగ్రాములకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాముల్లో ఆవిడ మాట్లాడగలదు. ఆవిడకి హిందీ, ఇంగ్లీషు, తెలుగు అన్ని 4-5 భాషలు అనర్గళంగా వచ్చు. ఆవిడ నెలకు 15 రోజులు మనకి ఆంధ్ర హైదరాబాద్లో దొరకదు. ఆవిడ ఆవిడ సర్వైవల్ ఆవిడకు ఉంది. మేము మా సర్వైవల్ మేము చూసుకుంటూ మేము ఎవరికన్నా సాయం చేస్తాము, మాకున్నంతలో డబ్బులు సాయం చేస్తాము, మాట సాయం చేస్తాము, మా చుట్టూ ఉన్న వాళ్ళతోటి, డబ్బులున్న వాళ్ళతోటి, మా సహాయం పొందిన వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళకి బాధితులకు కావచ్చు. ఇప్పుడు కొంతమంది బాధితులు ఉంటారు, భర్త తాకి కొడతా ఉంటాడు, పిల్లల్ని పట్టించుకోడు, ఆ పిల్లల్ని ఏదైనా స్కూళ్ళల్లో చేర్పించడం కానీ వాళ్ళకి ఫీజులు కట్టించడం కావచ్చు. నా దగ్గర ఐటీకి సంబంధించిన నా క్లయింట్స్ ఉన్నారు, నేను కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళని పలానా వాళ్ళకి ఫీజు కట్టమ్మా అని చెప్తా, మెసేజ్ పెట్టేస్తా, సింపుల్ కట్టేసి ఆవిడ నాకు స్లిప్ పంపిస్తారు ఇమీడియట్ గా. వాళ్ళు జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఇట్లా నాకు ఇట్లా మీరు నేను చేస్తా. అయితే స్టైల్ ఇది, ఇది మేము ఇది ఒక ఉద్యమంగా చేస్తున్నాం, యాక్టివిజంగా చేస్తున్నాం. ఇదేదో నా ఇంట్లో ఓ సొరకాయలు కాసినాయి పక్క వాళ్ళకి పంచి పెడుతున్నాను అన్నట్లు కాదు. దీని వెనక మాకు ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లో డిస్కషన్ చేసుకుంటాం అవసరమైతే. నాకు అర్థం కాదు, నేను నా గ్రూప్లో అడుగుతా, అడిగి వాళ్ళ సలహాలు తీసుకుంటా, ఈ ఇలాంటి కేసు వచ్చింది ఏం చేస్తే బాగుంటుంది, అసలు మనం ఇది టేకప్ చేయగలవా లేదా, అంటే మన శక్తి సరిపోతుందా లేదా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం. ఇది ఈరోజు చేసింది కాదు, ఇవాళ నా వయసు 57 ఏళ్ళు అంటే దాదాపు 40-45 ఏళ్ల నుంచి నేను ఉద్యమాల్లో ఉన్నా, యాక్టివిస్ట్గా ఉన్నాను నేను. అందుకని అయినప్పటికీ నేను ఒక యాక్టివిస్ట్ని అని చెప్పుకోవాలంటే భయం వేస్తుంటుంది. అంటే నేను దానికి తగ్గట్లుగా చేస్తున్నానా లేదా, న్యాయం చేస్తున్నానా లేదా, నాకు ఒక అది నాకు ఒక ప్రైడ్ అండి. సోషల్ యాక్టివిస్ట్ అన్నది నాకు ప్రైడ్. నిజంగా డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, ఇది కొనుక్కుంటే వచ్చేది కాదు. అవార్డులు కొనుక్కునే రోజుల్లో నాకు ఒక, నన్ను మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా మీరు గుర్తించారు అంటే అది అంత ఈజీ కాదు. ఎన్నాళ్ళు సస్టైన్ అవుతుంది? 40 ఏళ్ల నుంచి చేయడం అంటే విచ్ ఇస్ నాట్ అ జోక్. సస్టైన్ కూడా అవ్వదు. సో ఇట్లా ఉంటారు యాక్చువల్ గా సోషల్ యాక్టివిస్ట్. ఈ అబ్బాయి ఇప్పుడు శేఖర్ భాష అని చూసుకుంటే అసలు ఏదో ఆ మగవాళ్ళ కోసమే నేను పుట్టాను అన్న అవతార పురుషుణ్ణి అని చెప్పుకుంటూ నేను ఒక అందుకు అతనిపై సానుభూతిగా కూడా ఉన్నా. ఏంటంటే అతను చూసిన ప్రపంచంలో, ఇవాళ అతను చూసిన ప్రపంచం ఏంటి, ఒక టెక్నాలజీ ప్రపంచంలో ఒక 20 ఏళ్ళ నుంచి ప్రపంచాన్ని చూస్తున్నాడు అతను. మహా అయితే 15 ఏళ్ళ నుంచి ఒక ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఈ 15 ఏళ్లలో స్త్రీలకి పురుషులకి మధ్యలో చాలా ఇంబ్యాలెన్సెస్ ఎక్కువైపోయాయి, సమస్యలు కూడా రకరకాల రూపాలు. మేము 40 ఏళ్ల క్రితం స్త్రీల సమస్యలు చూసిన దానికి ఇప్పుడు స్త్రీల సమస్యలకి చాలా తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు స్త్రీల వైపు నుంచి కూడా కొన్ని మోసాలు, కొన్ని ఘోరాలు, కొన్ని నేరాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు నేను 40 ఏళ్ల క్రితం నేను ఉద్యమాల్లో ఉన్న రోజుల్లో ఒక భర్తని భార్య చంపడం మేము వెళ్ళా. ఇప్పుడు ఒక భార్య భర్తను చంపుతున్నాయి వింటున్నాం మనం. ఆవిడ కూడా ఒప్పుకుంటుంది నేనే చంపాను అని, నేను దాన్ని సమర్థించట్లా. ఇప్పుడు మగవాళ్ళు చేస్తుందన్న దాన్ని మీరు ఒక వింత విశేషంగా మాట్లాడకుండా, ఒక స్త్రీ చేస్తే దాన్ని ఒక వింత విశేషం ఎందుకు చేస్తున్నారు, అది నా ప్రశ్న. అయితే ఈ శేఖర్ భేష దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ఇవాళ ఈ టెక్నాలజీ రంగంలో, ఈ సోషల్ మీడియాలో అమ్మాయిలు కూడా ఏమి తక్కువగా లేరు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ వైపు నుంచి కూడా పొరపాట్లు, తప్పులు దొర్లుతున్నాయి, నేను కాదనట్లా. కానీ నువ్వు గుర్రాన్ని గాడిదని ఒక గాట కట్టేసేసి నేనేదో నాకు ఇప్పటికిప్పుడు తెలివితేటలు వచ్చేసినాయి, నేను ఇప్పుడే కళ్ళు తెరిచాను, కళ్ళు తెరిచి నేను చూసేసరికి అసలు ప్రపంచం అంతా మారిపోయింది, మహిళలు కూడా చాలా నేరాలు ఘోరాలు చేసేస్తున్నారు కాబట్టి పురుషుల కంటే ఎక్కువ చేసేస్తున్నారు, నేను అందుకే పురుష జాతిని కాపాడడానికి వచ్చిన నేను అవతార పురుషుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అతను. అది నాకు నచ్చట్లేదు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. దట్ ఈ అది నేను ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు రాస్తరుణ్ కేసు ఉంది, జానీ మాస్టర్ కేసు ఉంది, ఇప్పుడు హర్ష సాయి కేసు ఉంది. ఈ 3 కేసుల్లోనూ నేను చూస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటి అంటే,
ఇప్పుడు నా దగ్గర ఏ పప్పులు ఉడకవు కాబట్టి నన్ను బాధితులే కన్సల్ట్ చేస్తారు. అర్థమైందా మీకు? ఎవరి మీద అయితే నేరారోపణ జరిగిందో వాళ్ళు నా దగ్గరికి రారు, ఎందుకంటే ఈవిడ ఎలాగూ చేయదు అని వాళ్ళకి తెలుసు. ఈవిడ మహిళా పక్షపాతి అని అనుకుంటారు, నా దగ్గరికి రారు. ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళందరూ వస్తున్నారు. వస్తున్నప్పుడు ఇవాళ మీడియాలో ఈ సాక్ష్యాలు ఆధారాలు అన్ని మీరు తెరిచిన పుస్తకంలా పెడుతున్నారు, మీకు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? అవి మీకే ఎలా వస్తున్నాయి? ఇప్పుడు నేను రాస్తరుణ విషయంలో నేను ఆ అమ్మాయిని కూడా తిడుతున్నా, ఆ అమ్మాయిది కూడా తప్పు ఉందని మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి ఇన్ని తప్పులు చేస్తుంటే రాస్తరుణ్ చూస్తా ఎందుకు ఊరుకున్నాడు, రాస్తరుణ్ ప్రయోజనం ఏంటి అని నేను అడుగుతున్నా. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు, రాస్తరుణ్ చాలా మంచోడు అని రాస్తరుణ్ దగ్గర ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలు మొత్తం ఆడియోలు వీడియోలు అన్ని నువ్వు మీడియాలో చూపిస్తున్నావు. ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? ఇవి ఎవరికి చూపించాలి నిజంగా నీ దగ్గరకు వస్తే? కోర్టుకి చూపించాలి, లేకపోతే పోలీసులకు చూపించాలి. పోలీసులకు చూపించాలి. నా దగ్గరకు వస్తే నేను అదే చేస్తాను. తిన్నగా మీడియా ముందు పెట్టను. అసలు మీడియా ట్రయల్స్ అనేది రాంగ్, చట్ట విరుద్ధం అండి. అది అది నన్ను అడిగితే అసలు ప్రశ్నిస్తే చట్టవిరుద్ధం కూడా. అసలు మీడియా ట్రయల్స్ వేయడం ఏంటి? మీడియా ట్రయల్స్ ఎందుకు వేస్తున్నారు? ఏం ప్రయోజనం ఆశించేస్తున్నారు? ఒక్కసారి పోలీస్ స్టేషన్కి అంటూ కేసు వెళ్ళిన తర్వాత మాట్లాడకూడదు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడకపోవడం మా తప్పు అవుతుంది కాబట్టి మేము మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు శేఖర్ భాష లాంటి వాళ్ళు ఆడవాళ్ళ మీద మాట్లాడుతున్న పిచ్చి పిచ్చి ప్రేలాపనలకు మేము మాట్లాడాల్సి వస్తుంది కానీ వేరే కాదు. ఇప్పుడు అతను మాట్లాడిన దాంట్లో నాకు నచ్చని అంశం, జానీ మాస్టర్ కంట ఈ అమ్మాయి, ఈ మైనర్ అమ్మాయి, బాబు బాబు నేను మైనర్ని, నన్ను రేప్ చేస్తే నీ మీద పోక్సో కేసు పెట్టాలి, పెడతారు పోలీసులు, నన్ను రేప్ చేయకు అని చెప్పాలని చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. అసలు ఆ బుద్ధి జ్ఞానం ఉండాల్సింది ఎవరికి? మేజర్కే కదా, మేజర్కే కాదు, ఒక మగాడికి. ఆడికి ఒక పెళ్ళయిందని వాడికి తెలుసు, ఈ అమ్మాయికి తెలియకపోయే అవకాశం ఉండొచ్చు. ఏ భర్తకైనా భార్య ఉందని తెలుసు, కానీ రెండో అమ్మాయికి అతనికి పెళ్ళయిందని తెలిసి తెలవకుండా ఉండే అవకాశం ఉంది. లాజికల్గా ఆలోచిస్తే వాడికి గుర్తుండొద్దా వాడికి నాకు పెళ్ళం ఉంది పిల్లలు ఉన్నారు అని? ఈ అమ్మాయి గుర్తు చేయాలంట, గుర్తు చేయాలంట. ఎక్కడి నుంచి అసలు ఒక పచ్చని సంసారంలో నిప్పులు పోసిందండి అని చెప్తున్నాడు. పచ్చని సంసారంలో నిప్పులు పోయడం అంటే జానీ మాస్టర్తో సంబంధం లేకుండానే నిప్పులు పోసిందా? అంటే వాడి కాపురంలో వాడైతే నిప్పులు పోసుకోవచ్చు, ఈ అమ్మాయి పోయకూడదు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలినందుకే నేను ఒక పురుష కమిషన్ కోసం ట్రై చేస్తాను, అది చేస్తాను ఇది చేస్తాను. నాయన నువ్వు కమిషన్లు అంటే నీకు పక్క బజార్లో అమ్మే సేమటా పాకాయలు కాదు నాయన, కమిషన్లు అంటే చాలా ఆలోచించి వస్తాయి కమిషన్స్, అంతలా ఆలోచించుకో అన్నాను. అలాగే మిత్రాశర్మ విషయంలో కూడా, మిత్రాశర్మ విషయంలో అసలు మాట్లాడాల్సిన వాడు ఎక్కడికి పోయాడు? వీళ్ళందరూ నోట్లో గడ్డలు పెట్టుకున్నారా? నిందితులు కూడా మాట్లాడుకునే హక్కు ఉందిగా. నిందితులకు ఏ హక్కులు లేవని ఎవరూ చెప్పట్లేదు కదా. చట్టంలో హక్కు ఉంది, మాట్లాడుకునే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది. ఏ మహిళలు పోరాటాలు చేసుకోవట్లా వాళ్ళు? వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకుంటున్నారా? ఏం పురుషులకి ఏం రోగం పోరాటం చేసుకుంటానికి? నీలాంటి తాబేదారులను అందరిని ఎందుకు పెట్టుకోవాలి అసలు? నీలాంటి మీడియేటర్లను ఎందుకు పెట్టుకోవాలి అసలు? సలహా సంప్రదింపుల కోసం అంటే అది వేరే విషయం. ఒక్కొక్కసారి అండి ఒక్కొక్క బాధితురాలికి కుటుంబం కూడా సహాయం చేయదండి, సొంత తల్లిదండ్రులు కూడా అమ్మాయి పక్కన నిలబడరు. అట్లాంటి వాళ్ళ కోసం మేము నిలబడతాం. ఇవాళ జానీ భాషకి ఎవరు, జానీ మాస్టర్కి భార్య ఎంత ఫైట్ చేస్తుందండి భర్త కోసం. అతనే కాకుండా ఆమె కాకుండా వీళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారుగా. ఎవరైతే సాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పుడు కేసులు ఇరుక్కుంటున్నారుగా, చూస్తున్నారుగా. ఇప్పుడు వీడి కొత్త వాడి కేసు ఏడు, వీడు హర్ష సాయి పెద్ద దొంగ అని చెప్పి, అవకాశవాది అని చెప్పి అయిపోయింది ముందే. ముందే వాడు బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఎట్లిస్తాడండి? పైగా వాడి దగ్గర ధన సహాయము, ఆ సహాయాలు ఈ సహాయాలు తీసుకునే వాళ్ళని వీడు పెద్ద పోజులు కొట్టుకుంటే వాళ్ళందరికి సహాయాలు చేసినట్టు చూపించి సోషల్ మీడియాలో పెట్టుకొని వీడు పేరు తెచ్చుకొని వీడు డబ్బులు సంపాదించుకొని వాళ్ళకి ఇళ్ళల్లా చిలకరిస్తున్నాడు. వాళ్ళని ఎంత అవహేళన చేసేయాలో చేశాడు.
అదంతా అయిపోయిన తర్వాత తనకు వచ్చిన పాపులారిటీని అడ్డం పెట్టుకుని బెట్టింగ్ యాప్లకి అడ్వాన్స్ ఇచ్చింది కా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కాకుండా డబ్బులు తీసుకుని ఫ్రీగా కాదు. తర్వాత సినిమాలు సినిమాలని ఈ అమ్మాయి మిత్రా శర్మని పట్టుకొని ఇప్పుడు నీ తప్పు గురించి ఆ అమ్మాయి ఎత్తింది, ఆ తప్పు గురించి నువ్వు మాట్లాడు, అది జరిగిందా లేదా, అది నిజమా కాదా, నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన చోట సమాధానం చెప్పుకో. నీ దగ్గర ఆ సమాధానాలు లేక నీ దగ్గర ఉన్న ఆవిడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ శేఖర్ భాష లాంటి వాళ్ళకి ఇచ్చి మాట్లాడిచ్చి వాటిల్లో కొన్ని నిజాలు కొన్ని అబద్ధాలు. ఆ అమ్మాయి మిత్రా శర్మ ఇవాళ ఫైట్ చేయగలుగుతుంది కాబట్టి సరిపోయింది. ఇలా ఫైట్ చేయలేని వాళ్ళు వెనకమాల ఇలాంటి విష ప్రచారాలు జరుగుతుంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు మీకేంటి ఇంత ఇది? నువ్వు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో చేస్తా అంట, చెయ్యి జంతర్ మంతర్లో, చూపించిందిగా మిత్రా శర్మ. అందుకని మనం సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చూసి బాధని బాధలాగా అర్థం చేసుకుని ఒక జ్ఞానంతో పరిజ్ఞానంతో మాట్లాడాలి. చట్టం అంటే ఏంటో తెలుసుకోవాలి. చట్టంలో ఉన్న ఇప్పుడు మహిళా చట్టాల గురించి నేను మాట్లాడతా. చట్టాల గురించి తెలియకోకుండా చట్టాలంటే ఎట్లా అవుతుంది చెప్పండి? చట్టాల గురించి తెలుసుకోవాలా? అసలు మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు ఎందుకు ఉన్నాయో నీకు తెలియాలి కదా. పురుషులకి ఎట్లా ప్రత్యేకమైన చట్టాలు వస్తాయి? అసలు మనమే మాట్లాడుకుందాం. ఇప్పుడు 354 ఉంది. 354లో ఏం చూపిస్తు ఏం చెప్తున్నారు? ఒక మహిళని ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడకూడదు. మాట్లాడితే 354 ఏ పెడతారు, ఆమెను దుస్తులు ఇప్పమని చెప్తే ఇంకొక కేసు పెడతారు. బిసిడి 4 ఉన్నాయి పెడతారు. అలాగే వెంబడించిన, పరుష పద్యాలంతో దూషించిన, లేదా చంపుతానని బెదిరించిన, ఇవన్నీ ఏబిసిడి పెడతారు. ఇప్పుడు ఈ 4 పనులు మహా అయితే చంపుతానని బెదిరించటం, దుర్భాషలాడటము, ఆడవాళ్ళు మగవాళ్ళని చేయగలరేమో కానీ నీ బట్టలిప్పు చూస్తానని అయితే ఆడవాళ్ళు అంటారా? అందరు కదా. నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈ విషయం. అందుకని వాళ్ళకి వచ్చిన ప్రత్యేక చట్టాల గురించి వాళ్ళ ప్రత్యేక అవగాహనే లేదు. అసలు అవగాహనే లేదు. ఊరికే పబ్లిసిటీ కోసం మీరు అన్నట్టుగా సోషల్ యాక్టివిస్ట్ కాదు, మీడియేటర్గా వ్యవహరిస్తున్నారు. మీడియేటర్గా వ్యవహరిస్తున్నాడు. రైట్. సో అరెస్ట్ అవ్వటం సమంజసమే అంట? ఖచ్చితంగా సమంజసమే. ఇంకా మన దాసరి విజ్ఞాన్ని అరెస్ట్ చేశారు, ఇవాళ ఇతన్ని అరెస్ట్ చేశారు, ఇంకా కొంతమంది వస్తున్నారు, దారిలో ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఆమె కేసు పెట్టిందంట, వాళ్ళు కూడా అరెస్ట్ అవుతారు. వీళ్ళందరూ కూడా, నా బాధ ఏంటి అంటే నిజంగా మగవాళ్ళల్లో కూడా బాధితులు ఉంటారు, ఉండరని నేను అనట్లేదు. వాళ్ళ పట్ల మీరు సానుభూతితో వ్యవహరించండి, వాళ్ళ కోసం మీరు ఫైట్ చేయండి. కానీ ఇలా నేరారోపణలు ఎదుర్కొంటూ ఆల్రెడీ సమాజం ముందు దోషులుగా నిలబడ్డ వాళ్ళ పక్కన నిలబడితే మీరు కూడా దోషులు అవుతారు. డెఫినెట్లీ. ఇప్పుడు అందుకే వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అందుకే వాళ్ళు. ఇప్పుడు మనకు ఒకటి ఉందండి, దొంగతనం చేయడం ఎంత తప్పో దొంగతనానికి సహకరించడం కూడా అంతే తప్పు కదా. అంతే తప్పు. అలాగే దొంగలకు నీళ్లు మోస్తారంటారు, ఒక సామెత ఉంది, దొంగలకు నీళ్లు మోస్తే నీది కూడా తప్పే. అందుకోసం మీరు నిజంగా యాక్టివిజంలోకి రావాలి అనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇవాళ యాక్టివిజంలోకి రండి, సమస్యల పట్ల స్పందించండి, ముందుగా సమస్యను అర్థం చేసుకోండి, పోరాటం చెయ్యండి. కానీ మీరు ఇలా మీడియేటర్స్గా వ్యవహరించడం మట్టుకు ఏనాటికి పోరాటం కాదు. రైట్ మేడం, చాలా అద్భుతంగా మాకు వివరించారు ఎట్లా ఉంటుంది అసలు సోషల్ యాక్టివిస్ట్ పని అనేది, ఎలా ఉంటుంది, ఎంత కష్టతరంగా ఉంటుంది, ఏం చెయ్యాలి, ఎట్లాంటి అవగాహన తెచ్చుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం.